బీజేపీని ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నాయి. సో మీరు ప్రతి ఓటు మరి పడేంత వరకు మీరు జాగ్రత్తగా ఓటింగ్ జరిపించాలని కూడా నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఇంకో నాయకుడు గ్లాస్ పార్టీ నాయకుడు కానీ ఏ విధంగా వాళ్ళకి రాజకీయంలో విలువలు లేకుండా ప్యాకేజీల కోసం పనిచేస్తూ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వచ్చి ప్రేమ చూపించి మిమ్మల్ని మాయమాటంతో మోసం చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి మోసగాళ్ళకి మీరు పాలకేస్తే ఓపికగా ఉండాలి అంటే ఎవరు కొడితే జిమ్మ తిరిగి మైండ్ వాళ్ళే వైఎస్ఆర్సిపి ఓటర్లు వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్న విధంగా సానుభూతికి ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని కూడా కోరుకుంటున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రైతన్నలు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత గౌరవంగా ఉన్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి డబుల్గా కూడా ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలకి స్కూళ్ళని రెనోవేట్ చేసి మంచి విద్యతో పాటు పోషకాహారంతో పాటు గౌరవంగా ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లే విధంగా వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి షూస్ బెల్ట్ సాక్స్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా లేని వసతుల్ని ఈ రోజు ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు కూడా చక్కటి క్వాలిటీ చదువుని క్వాలిటీ ఫుడ్ ని మరి వాళ్ళు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చూస్తే ఎంత గొప్ప మనసున్న నాయకుడో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళల తల్లిలో మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఈ దేశంలో మహిళలు ప్రధానమంత్రిగా పనిచేశారు, మహిళలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా మహిళలకు చేయనటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మహిళల పేరు మీద పెట్టి మహిళా పక్షపాతిని జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిరూపించుకునే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి అక్కచెల్లెలకు జరుగుదాం. మాకు ముఖ్యంగా పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే అవటం మా అందరికీ గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటూ అలాంటి వాళ్ళకి మహిళలందరూ కూడా అండగా ఉండి మీ ఇంట్లో మీ భర్తల చేత మీ అన్నదమ్ముల చేత కూడా సానుభూతిగా ఓటే ఇచ్చి అత్యధిక మెజారిటీ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై